ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే వీడియో మేము మొన్న దేవరకొండకి వెళ్ళాం కదా, అట్లనే చింతపల్లికి వెళ్ళాం కదా, అది వీడియో చాలా లెంత్ అయిపోయింది, అందుకే దాన్ని హాఫ్ హాఫ్ పెడుతున్నాము. చింతపల్లిది ఒకటి, దేవరకొండది టూ. నెక్స్ట్ వీక్ ఒక వీడియో పెడతాం, టూ బ్లాగ్స్ లెక్క పెడుతున్నామండి. ఫ్రెండ్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ గ్రో వర్సెస్ సిస్. మేము ఇప్పుడే దేవరకొండ రీచ్ అయినాము, కార్స్ అక్కడ పెట్టేసి నడుచుకుంటూ వస్తున్నాము. ఇప్పుడు కొండ పైకి ఎక్కాలి, ఇప్పుడు కొండ పైకి ఎక్కాలి. వ్యూ చూడండి, కొంచెం ముందుకు వెళ్ళినాక మేము కొంచెం పులిహోర అవి తెచ్చుకున్నామండి, అవి తినేసి స్టార్ట్ అవ్వాలనుకుంటున్నాం మేము. ఇది కొండల్లో ఉంటుంది, అసలు గుడి ఉన్నట్టే తెలియదు. మళ్ళీ మనం పైనకి వెళ్తే కానీ గుడి ఉన్నట్టు తెలియదు. మాకేందో లక్కీగా సెర్చ్ చేస్తే దొరికింది. మా అన్న ఇంకా మా బావోళ్ళు అందరు సెర్చ్ చేసినారు, లక్కీగా దొరికింది. ఇదంతా ఎక్కాలి మనం ఇప్పుడు. ఆ కొండ అక్కడ రోడ్ లెక్క కనిపిస్తుంది కదా, దాని వెనకాల ఉంటుంది. మినిమం 2 కిలోమీటర్స్ అట్లా వాక్ చేయాలి. మేమైతే ఎక్కినాం, మా తాతయ్య అయితే కింద కార్లోనే కూర్చుండు. మేమైతే చాలా ఎంజాయ్ చేసినాము, ట్రెక్కింగ్ లెక్క అనిపించింది. రాయలు మాత్రం మస్తు కూర్చుకొని నాకు కట్ అయిపోయింది. నడుస్తుంటే తీస్తారు కదా, చూడండి కుమ్ము. బాగా మళ్ళీ చూడండి, అక్కడ ఫ్రాగ్ ఉంది. ఇదిగోండి వెళ్తున్నాం, చూడండి అడవిలో నుంచి వెళ్ళాలి. ఇక్కడ గంట శివుణ్ణి అక్కడ లోపల ఉంటుంది. మా వాళ్ళందరూ వస్తున్నారు, ఇది ఇక్కడ పైకి ఉంటుంది గుహలకు. మమ్మీ మా పాప ట్రెక్కింగ్ చేయాలండి, పైకి ఎక్కాలి మొత్తం కొండ పైకి. చూడండి ఇంత పైకి ఉందో. మా బా చాలా హైట్ ఉందండి, ఇది రోప్ పట్టుకొని కానీ ఇలా ఎక్కుతున్నాం. పుట్టుంది, ముంగట్కెళ్తే గుడి, ఇక్కడ ఇంకొక వాటర్ ఫాల్ ఉంటుంది. కొండపైకి ఇచ్చినాం, ఇక్కడ గుడి కనిపిస్తుందా. మా సిస్టర్ వాళ్ళు ముందే వెళ్తారు, మేము వెళ్తున్నాం. ఇదేనండి వాటర్ ఫాల్, ఇదే. మేమైతే లోపలికి దిగలేదు, అక్కడ గట్టు పైనే నించొని మేమైతే బాగా ఆడుకున్నాం వాటర్ ఫాల్స్లో. కిందికి ఎందుకు దిగలేదంటే క్రాప్స్ అవన్నీ ఉన్నాయి, కలిపి భయంతో దిగలేము. కానీ అందరం అయితే మస్తు ఆడుకున్నాం వాటర్ ఫాల్ సౌండ్ సింగ్ శైలజ అంటే గట్టిగా. మీరు ఆగండి, వాళ్ళు వచ్చినాక మీరు వెళ్ళండి. జాగ్రత్త ప్రికాషన్ తీసుకున్నాం. బాయ్. ఇదే గుడి అండి, చూడండి లోపల చిన్నగానే ఉంటుంది, గుహ లోపలనే ఉంటుంది.
చూడు పూజ చేశారు చాలా బాగుంది వాటర్ ఫాల్స్ దిగాలనుకున్నాము శివుని విగ్రహంలో ఎప్పుడు నీళ్ళు వస్తూనే ఉంటాయి దీపం మాత్రం మారదు ఇలా అడవిలోకే ఉంటుంది బాగుంటుంది మంచి ట్రిక్కింగ్ లెక్క ఉంటుంది అక్కడ దీపం ఎప్పుడు ఆటో మంచి ఉంటాయి ఇక్కడ మొత్తం నీళ్ళు చూసారా ఇలా వస్తున్నాయి మస్తు లోపలికి ఒక్క నిమిషం పైన స్టార్టింగ్ వస్తాము అన్ని ఏం వస్తాయి శివునికి ఎప్పుడు అభిషేకం అయితేనే ఉంటుంది చిన్న నందికి కూడా అయిపోయింది పూజ అంతా కిందకి వచ్చేసినాము తినేసినాము మొత్తం చాలా ఎంజాయ్ చేసినాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బై.